పెసరపప్పుని ముందే కడిగి ఇలాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ఇది మునగా వాటర్ పోసి దీనిలో ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఒక రెండు ఆనియన్ ఇప్పుడు ఈ ఆనియన్స్ పెసరపప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇలా పప్పు ఉల్లిపాయలు బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో పసుపు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంత పసుపు కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపడా ఉప్పు వేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేస్తున్నాను. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పప్పులో వేస్తున్నాను. ఇప్పుడు ఒక మూడు నిమ్మకాయలు పిండుకుంటాను. మీకు ఎంత పులుపు ఇష్టం ఉంటుందో అంత పులుపు చూసి పిండుకోవచ్చు. వెరీ సింపుల్, చాలా సింపుల్. సమ్మర్లో మనకి పెసరపప్పు బాగా చాలా చేస్తుంది. దీన్ని ఒకసారి ఇవన్నీ కలిసి ఇలాగా కలిపెట్టేస్తున్నాను. నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.